ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలలు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇక అధికార పార్టీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే టీడీపీ జనసేనలకు ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ జనసేన పొత్తు కూడా ఇప్పుడు అధికార పార్టీకి వరంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పొత్తు వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారిందట. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. పవన్తో దోస్తీ కారణంగా బాబులో ఇంతటి భయం కలగడానికి గట్టి కారణాలు వినిపిస్తున్నాయి. జనసేనను నమ్ముకున్న టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎందుకంటే జనసేనకు ఇప్పటి వరకు రాష్ట్రంలో బలమైన కేడర్ లేదు, నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు. పరిస్థితులు ఎలా ఉన్నా పొత్తు ధర్మంగా పవన్ కోసం టీడీపీ కొన్ని స్థానాలను కేటాయించక తప్పదు. ఈ విషయంలో చంద్రబాబు అన్నీ తెలిసి కూడా జగన్ని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చేయలేక పవన్తో పొత్తుకు సై అన్నారు. కానీ ఇప్పటికీ పవన్ పొలిటికల్ అప్రోచ్లో మార్పు రాకపోవడమే బాబు టెన్షన్కి కారణమవుతోంది. జనసేన ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు తమకు అప్పగించాలన్న డిమాండ్ టీడీపీ ముందు పెట్టింది. కానీ ఆ స్థానాల్లో జనసేనకు క్యాండిడేట్స్ ఉన్నారా అంటే అదీ లేదు. మరి ఇంత గుడ్డిగా ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదే టీడీపీ అధినేత భయం. పవన్తో పొత్తు వ్యవహారంలో ఉన్న నష్టం ఇక్కడితో ముగిసిపోలేదు. జనసేనకు కేటాయించాల్సి రావచ్చన్న మరికొన్ని స్థానాల్లో టీడీపీ రాజకీయ మౌనం వహిస్తూ వస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో కనీసం ఇన్ఛార్జీలు కూడా నియమించుకోలేదు. కొన్ని స్థానాల్లో పేరుకు ఇన్ఛార్జీలు ఉన్నా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నడవడం లేదు. దర్శి, గుడివాడ, నరసరావుపేట లాంటి నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు 4 నెలల్లో పెట్టుకుని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితిని టీడీపీ ఎప్పుడూ ఎదుర్కోలేదు. కేవలం పొత్తు కారణంగానే ఇలా చేతులు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి తలెత్తిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్కి మాత్రం ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేవు. తెలంగాణలో డిపాజిట్స్ కోల్పోయిన పవన్ కళ్యాణ్లో ఎలాంటి స్పందన, స్పీడు కనిపించట్లేదు. కనీసం ఏపీలో అయినా క్యాడర్ బిల్డ్ చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఏపీలో రాబోయే ఎన్నికల్లో పవన్ పార్టీ గెలిచినా ఓడినా పెద్దగా పవన్కు మాత్రం జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే పొలిటికల్గా నష్టపోవడానికి జనసేన అధినేత దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. కానీ టీడీపీ పరిస్థితి వేరు. టీడీపీ ఈసారి కూడా జగన్ జోలికి తగ్గ వ్యూహాలతో ముందుకు పోకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి కీలకమైన ఎన్నికలకు అసలు ఎలాంటి రాజకీయ వ్యూహం లేని పవన్తో కలిసి ముందుకు పోవాల్సి రావడమే చంద్రబాబుకు తలనొప్పిగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.